గత 10 రోజులుగా అకాల వర్షాల వల్ల కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం గాని అధికారులు గాని పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయకపోవడం వలన రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు సర్వే నిర్వహించి పంట నష్టం ఇప్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు గిరివేణి విజేందర్ ఆధ్వర్యంలో పంట పొలాలను పర్యవేక్షించి రైతులైన బొజ్జం తిరుపతి రెడ్డి, సదన్ రెడ్డి, రాజీ రెడ్డి వారు వేసిన పంట సుమారు 20 ఎకరాలను కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ సందర్శించి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించే విధంగా చేస్తామని రైతులకు ధీమా చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో అప్పం మధు యాదవ్, వెలుపుల వెంకటేష్ యాదవ్, సదం రవీందర్ యాదవ్, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చివరి దశలో ఈ విధంగా జరిగింది వర్షాపావం. ఈ మొలక మొత్తానికి చేను ఏ మాత్రం అక్కడ రాకుండా అయిపోయింది. ఒక 4 ఎకరాలు చేత గోపించి కట్టలు పెట్టి ఒడ్లకు పెట్టాను. అట్లా 50,000 అట్ల ఖర్చు వచ్చింది. అయినా కూడా మొత్తం ఆ కట్టలాడు మొత్తం మొలకలు వచ్చినాయి. అది కూడా ఉపయోగం లేకుండా పోయింది. మొత్తానికి తీవ్రమైన నష్టం జరిగింది. అవున ప్రభుత్వం మాకోసం మాకేమైనా నష్టపరిహారం కల్పించగలదని కోరుతున్నాం. కుస్తున్నటువంటి వర్షాలకి అయిన పంట నేలపాలై మొలకొచ్చింది. ఆల్రెడీ పోయిన పొలం కూడా అది గింజ కాకుండా కింద పడిపోయి గింజ కాకుండా పోయింది. రైతులకు తీవ్ర నష్టం జరిగినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ప్రాథమిక అంచనా వేశారు కానీ అధికారులు ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ఫీల్డ్కి వచ్చి అది పంట అంచనా వేయలేకపోయారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. తక్షణమే రైతుకు ఎకరానా 50 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. శివారు మున్సిపల్ ప్రాంతంలోని మాస్టర్పల్లి శివారు బార్డర్లో ఒక రైతు 12 ఎకరాల షేను వేస్తే మొత్తం 12 ఎకరాల నష్టం జరిగింది. పేదస యాసంగి సీడు పెట్టి అతను నష్టపోయిన రైతు ఈ వర్షాకాలం పంట చేతికి రాకుండా ఇట్లా నష్టపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా అధికారులు తొందరనే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి రైతులకు నష్టపరిచే విధంగా చేయాలని మేము మరియు భాస్వారు విజ్ఞప్తి చేస్తున్నాం. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఇప్పుడు రాబోయే యాసంగి ఎప్పుడైతే ఉందో షీడు పెట్టి రైతులు ఎప్పుడైతే ఉంటారో మన కంపెనీకి అగ్రిమెంట్ చేయడం కాదు, కంపెనీ మాకు అగ్రిమెంట్ చేయాలి. ఎకరైనా 50, 60, 70 ఇస్తాను వాళ్ళు అగ్రిమెంట్ చేయాలి చేసి పెట్టడం తప్ప మనం ఏదో వారిని సంతకం పెట్టి మన షీడు పెడితే మళ్ళీ వాతావరణం అనుకూలించక మళ్ళీ నష్టపోవడం జరుగుతుంది. దయచేసి రైతులు కూడా ఆలోచించి మనం ప్రభుత్వం మీద ఫైట్ చేసి షీడ్ కంపెనీతో మనం హామీ తీసుకునే మనం పంట పెట్టాలి తప్ప వేరే పంట పెట్టి నష్టపోవద్దని తెలియజేస్తున్నాం. ఎంత ఖర్చు వచ్చింది? ఎంత నష్టం జరిగింది? ఆరు నెలలు కష్టపడి హై క్లాస్ నంబర్ 1 పంట వండితేనే ఒక 50,000, 45,000, 50,000 రూపాయలు వస్తున్నాయి. ఇవో ఇలాంటి అకాల వర్షాలతో కానీ రోగాల నొప్పులతో కానీ వచ్చి ఏదైనా నష్టపరిహారం జరిగితే పత్తిగా మేము రైతులు లేకుండా నష్టపోతున్నాం. ఇప్పుడు చేతికి వచ్చి పెట్టుబడి అంతా పెట్టి అంతా అయిపోయి ఇప్పుడు తెచ్చిన అప్పులు కడతాం, ఇక కోసి అప్పులు కడతాం అనే టైంలో ఈ అకాల వర్షాలతోటి తీవ్ర నష్టమైంది. ఇప్పుడు అప్పుల మీద పడుతున్నాయి, మళ్ళీ చేద్దామంటే పైసలు లేకుండా అవుతున్నాయి. కావున మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.